విజయవాడ ఏసీబీ కార్యాలయంలో జోగి రాజీవ్ విచారణ ముగిసింది. జోగి రాజీవ్ సర్వేయర్ రమేష్కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత జోగి రాజీవ్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అంటోంది. విజయవాడ ఏసీబీ కార్యాలయంలో జోగిరాజీవ్ విచారణ ముగిసింది. జోగిరాజీవ్ సర్వేయర్ రమేష్కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం జోగిరాజీవ్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అంటోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చూసుకుంటే కనుక జోగి రమేష్ వివాదం అంటే భూ వివాదం ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఒక కొలుపు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఈ కేసులు నిజులుగానే పేర్కొన్న జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అదే విధంగా మండల సర్వేర్ రమేష్ అలా మొత్తం 8 మంది నిందితులు కేసులు జరిగింది. అయితే కనుక ఏసీబీ ఈ కేసులో వీళ్ళందరూ కూడా నిందితులుగానే చేసడం జరిగింది. అంటే నిర్ధారణ అయింది కాబట్టి ఇందులో అవకతవకలు జరిగినాయి. అగ్రిగోల్డ్ భూమి వీళ్ళు కబ్జా చేశారు, కబ్జా చేసి సర్వే నెంబర్ సవరంతో వీళ్ళు ఇలా చేశారని చెప్పేసి నిర్ధారణకు వచ్చి వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కొంచెం సేపటి క్రితం ఏసీబీ అధికారులు కూడా జోగిరాజీవుని అదేవిధంగా మండల సర్వేను కూడా విచారించారు. విచారణ అనంతరం వీళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే వైద్య పరీక్షలు నిర్వహించి పూర్తయిన తర్వాత ఇప్పుడు ఏసీబీ కోర్టు, అంటే విజయవాడ ఏసీబీ కోర్టు హాజరుపరిచారు. న్యాయమూర్తి హిమబిందు ముందు హాజరుపరిచారు. హిమబిందు అడిగిన క్వశ్చన్స్ వీళ్ళు సమాధానం చెప్తారు. దీన్ని బట్టి వీళ్ళకి రిమాండ్ పంపిస్తారా లేకపోతే బెయిల్ మంజూరు చేస్తారా అనే వాళ్ళు మరి కొన్ని క్షణాలు తెలిసే పరిస్థితుంది. అయితే కనుక మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ కేసు విషయంలో ఏదైతే అగ్రికల్చర్ సంబంధించిన భూ వివాదం ఏదైతే ఉందో ఇదంతా పక్క ప్లాన్ ప్రకారమే జరిగింది అనేది మాత్రం అధికారులను ఏసీబీ అధికారులు కూడా ధృవీకరించడం జరుగుతుంది. అంటే కనుక ఏదైతే 87 సర్వే నంబర్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ 2160 గజాలకు సంబంధించిన భూమి 88 సర్వే నంబర్ వేసి ముందుగా నున్న సబ్మిషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే అక్కడ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత 15 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత రెవెన్యూ ఆఫీసర్ దరఖాస్తు చేస్తున్నారు. అంటే సర్వే నంబర్ తప్పుపడ్డది కవరం చేయాలని చెప్పి దరఖాస్తు చేయడంతో పాటు ఇందులో మండల సర్వేరు, అదేవిధంగా సచివాలయం సర్వేరు, ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దారు, తహసీల్దారు వీళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వీళ్ళంతా కవరం చేసి ఈ భూ కబ్జ ఏదైతే ఉందో అంటే సిఐడి ఆధీనంలో ఉన్న భూమిని వీళ్ళు కాజేశారని చెప్పి ప్రధానమైన ఆరోపణలు. అయితే ఆరోపణలు కూడా వీళ్ళు సైట్ లోకి వెళ్తాం, సర్వే చేయించడం, మళ్ళీ మిగిలిన సర్వే చేయడం, అలాగే చుట్టుపక్కల ఉన్న భూ యజమానులకు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఏసీబీ అధికారులు పక్కాగానే ఇందులో అభివృద్ధి జరిగింది అనేది చెప్పడం జరుగుతుంది. అయితే కనుక ఈ కేసులు చూసుకుంటే కనుక సిఐడి వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే అబ్బా వెంకటరామారావు కుమారుడు ఎవరైతే అబ్బా శాంక్షన్స్ అయ్యి అతను జనవరి నెలలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు సిఐడి వాళ్ళు కూడా కేసు నమోదు చేసి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అది ఆ ఎఫ్ఐఆర్ లో చూసుకుంటే కనుక జోగి వెంకటేశ్వరరావు నమో ఏమనగానో ఏపీ నమ్మ జోగి రాజువుని, అదేవిధంగా అంచుమిల్లి రామసాయిని, ఆ తర్వాత మహాలక్ష్మిని వీళ్ళందరూ తెలుసుకుంటూ దాదాపు 9 మందిని తెచ్చుకుంటూ వచ్చారు. అయితే కనుక ఇందులో కొంతమంది ఇంకా నిందితులు ఉన్నారు, వీళ్ళకి చేసే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఏసీబీ అడిషనల్ ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక జోగి రాజీవ్ కింద మండల సర్వేరికి బెయిల్ మంజూరు చేస్తారా లేదంటే రిమాండ్ పంపిస్తారా అనే కోణంలో చూసుకుంటే కనుక విచారణ చూసి కొనసాగుతా ఉంటే ఈ విచారణ అనంతరం తెలుస్తుంది. అంటే వీళ్ళు తీసుకున్న ఛార్జెస్ వీళ్ళు ఏదైతే సెక్షన్ చేస్తారో అమోద్ చేస్తారో ఆ సెక్షన్ ప్రకారం చూసుకుంటే కనుక వీళ్ళకి బెయిల్ మంజూరు అయ్యే పరిస్థితి అయితే కనిపించిన పరిస్థితులు. అయితే రిమాండ్కే పంపిస్తారు, న్యాయమూర్తి రిమాండ్కే పంపిస్తారని మాత్రం అవకాశాలు ఎక్కువనే చెప్పుకోవచ్చు. అయితే కనుక ఏం జరుగుతుందో తెలియదు, మంచి పేపర్లో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మూర్తి, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఈనాడు పేపర్ లో వాడు ప్రకటించి అమ్మారు, మేము కూడా ప్రకటించాము. ప్రభుత్వం కక్ష సాధించిన మీద కక్ష పూరితంగా.